హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను లాస్ట్ టైం అమీటాని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకు అని చెప్పేసి అయితే ఒక వీడియో చేశాను. అందులోపల మాత్రం మొత్తం కూడా పాజిటివ్ వేస్ చెప్పాను అన్నట్టు, అంటే ఇక్కడ ఎలా ఉంటది అనేసి మొత్తం పాజిటివ్గా. అండ్ అమీటాని వదిలి ఎందుకు వెళ్తారు అన్నది దానికి అయితే ఏం చెప్పలేదు, అంటే నెగిటివ్ సైడ్ అన్నట్లు ఈ రోజు ఈ వీడియోలో. ఎందుకు అమీటాలో ఉండకుండా ఇండియాకి వెళ్తూ ఉంటారు, కొంతమంది అమీటాలోనే లైఫ్ లాంగ్ సెటిల్ అవుతారు, ఎందుకు ఇండియాకి వస్తారు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ తిన్న అమీటాలో అన్ని కూడా లీరలే అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ ఉందనుకోండి, ఆ ఏజ్ తగ్గట్టుగా నువ్వు డ్రగ్స్ కూడా తీసుకోవచ్చు అండ్ పేటాట ఆడవచ్చు అండ్ అమ్మాయిలతో తిరగడం ఇలాంటివన్నీ కూడా అమీటాలో లీరలే అన్నట్లు. సో ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఉండేదాన్ని బట్టి చాలా వరకు ఉంటది అన్నట్లు. నువ్వు మంచి నేర్చుకుంటే చాలా మంచిగా ఉండొచ్చు అండ్ చెడు వైపు వెళ్తే చాలా చెడు కూడా జరుగుతుంది అన్నట్లు ఇక్కడ. సో ఇంకా అది నాకు చాలా నెగిటివ్ గా అనిపిస్తుంది అన్నట్లు, అంటే ఆ ఫ్రీడమ్ మరీ ఫ్రీడమ్ అయితే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకేంటి అంటే చాలా మంది మన ఇండియాకి వచ్చిన వెంటనే, అంటే అమెరికా అని కాదు వేరే దేశాలలో ఇక్కడ నుంచి వచ్చినా కూడా, వాళ్ళు ఉండేటటువంటి కొన్ని రోజులు ఏంటంటే అక్కడ మంచిగా చాలా విచ్చలవిడిగా ఉంటారండి. అంటే ఇష్టం వచ్చినట్లు తినడం, ఇష్టం వచ్చినట్టు తిరగడము, ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడుతూ ఉంటారు. మనం అవన్నీ చూసి ఏమనుకుంటామంటే అయ్యవ్వ అసలు వీంకేం తక్కువ అని అనుకుంటాము. యాక్చువల్గా అది మన ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే అలా ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అలా అస్సలే ఉండరు. మనం ఆ కొద్ది రోజులు చూసి ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం అలానే ఉంటుంది అనుకుని అనుకోవడం చాలా పెద్ద తప్పన్నట్లు. ఇక్కడ అసలు ఒక బిర్యానీ తినాలి అంటే 2 రోజులు ఆలోచిస్తారు. నార్మల్గా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ ఆ షార్ట్స్లలో చూసి మీరు నిజంగానే వాళ్ళు అక్కడే అట్లా ఉంటారు అనుకోవద్దు. జస్ట్ ఆ కొద్దిసేపు మాత్రమే వాళ్ళు అలా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు అండ్ ఆ ఖర్చు పెట్టిన దాన్ని ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా అలానే ఉండరు. జస్ట్ మీరు ఇండియాకి వచ్చిన ఆ కొద్దిసేపు లేదు అంటే యూట్యూబ్ వీడియోస్లలో చూసి ఆ కొద్దిసేపు చూసి వాళ్ళ లైఫ్ని అయితే అస్సలు నిర్ణయించుకోవద్దు అన్నట్లు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని చూసి వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారనుకుని మనం బాధ ఫీల్ అవుతాం, కానీ మీరు అనుకున్నంత సుఖం అయితే వేరే దేశాలలో ఉన్న వాళ్ళకైతే ఏమి ఉండదు, మీరైతే అంత బాధపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అండ్ అమీటాకి వచ్చిన తర్వాత స్టూడెంట్గా ఉండే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ కష్టాలు అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటాయండి. నేను ఈ వీడియోలో అయితే అది కవర్ చేయట్లేను, అంటే వాళ్ళది మొత్తం కూడా డిఫరెంట్ ఉంటుంది కొంచెం కాబట్టి. అండ్ ఓన్లీ కూడా జాబ్ మీద ఉన్న వాళ్ళ గురించి నేను ఇందులో ఎక్కువసేపు కవర్ చేస్తున్నాను. స్టూడెంట్స్ వచ్చేసి అది కొంచెం డిఫరెంట్ సినారియో ఉంటుంది, ఇంకా వాళ్ళది చెప్పాలి అంటే ఇప్పుడంతా అవ్వదు అన్నట్లు. సో అందువల్లనే నేను ఇంకా స్టూడెంట్స్ది సపరేట్గా చెప్తాను అండ్ నార్మల్గా జాబ్ వీసాల మీద ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది మాత్రమే ఇందులో చెప్తూ ఉన్నాను. అందులోపల మెయిన్గా వచ్చేసి ఏంటంటే వీసా ప్రాబ్లమ్స్ అండి. మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది H1 వీసాల మీద అండ్ L1 వీసాల మీద ఎక్కువ మంది వస్తుంటారు. స్టూడెంట్ వీసా మీద వచ్చినా కూడా వాళ్ళది తీసేద్దాం. సో ఈ 2 వీసాల మీద ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటి అంటే చాలా వరకు వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ చాలా మంది కూడా ఇక్కడికి H1B వీసా మీద వచ్చినప్పుడు వాళ్ళకి సర్టెన్ జాబ్ ఉండదు అన్నట్లు. ప్రాపర్గా జాబ్ లేకుండానే వేరే కన్సల్టెన్సీల త్రూ ఇక్కడికి వస్తూ ఉంటారు అండ్ వాళ్ళ మనీ పెట్టుకుని వాళ్ళే ఇక్కడ సర్వే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏంటంటే ప్రాపర్గా జాబ్ దొరకకుండా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోపల ఉన్న వాళ్ళకి పెద్దగా జాబ్స్ లేవు కాబట్టి అండ్ జాబ్స్ దొరకడం కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు పేరోల్ జనరేట్ చేస్తూ ఉండాలి, అంటే వాళ్ళ మనీ వాళ్ళే పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బందులే ఉంటాయి. అంటే వాళ్ళు ప్రాపర్గా ఒక జాబ్ వచ్చి ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా వరకు కూడా ఇబ్బందులే ఉంటాయి అన్నట్లు. సో ఇంకా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నడుస్తూనే ఉంటాయి అన్నట్లు ఈ వీసా ప్రాబ్లమ్స్ అనేది. మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే వీసా ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా ఉంటాయి. మన H1 వీసా మీద రానండి, L1 వీసా మీదకి అమెరికాకి వచ్చినప్పుడు ఓన్లీ కూడా 3 ఇయర్స్ మీదనే వస్తారండి. ఆ తర్వాత కూడా ఇంకా ఎక్స్టెన్షన్స్ అనేది అది కంపెనీ బేస్ మీద, ఆ ప్రాజెక్ట్ మీద, మీరు ఇంకా ఇక్కడ ఉండాలా లేదా మీకు ఏమైనా వర్క్ ఉందా ఇక్కడ అనేసి మొత్తం కూడా కంపెనీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏంటి అంటే ఇంకా ఇక్కడికి రాదని ఇక్కడ అలవాటు పడిపోయి ఇంకా ఇక్కడే ఉండాలి అని మనం అనుకుంటాం కాబట్టి అది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అన్నట్లు. అంటే ఒక 3 ఇయర్స్ అవ్వాలని మళ్ళీ మనకి ఎక్స్టెన్షన్ ఉంటుందా ఉండదా. ప్రజెంట్ అమెరికాలో చాలా వరకు లే ఆఫ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ కంటే నేను చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళకంటే జాబ్ లేదనుకోండి, ఒక 2 మంత్స్లో ఒక 60 డేస్లోనే వాళ్ళు ఇంకో దగ్గర జాబ్ తెచ్చుకోగలగాలండి. లేదు అంటే అమెరికాను వదిలిపెట్టి వెళ్ళాలన్నట్లు, అమెరికాలో ఉండడానికి ఉండదు అన్నట్లు. సో అండ్ ఇక్కడ ప్రజెంట్ జాబ్స్ ఏంటి అంటే చాలా మంది కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని, ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ H1B వీసాల మీద ఉన్నప్పుడు మనకి జాబ్ ఉంటుందా పోతుందా అనేది కూడా అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నట్లు. సో అండ్ ఈ గ్రీన్ కార్డ్, ఈ సిటిజన్షిప్ ఇవి రావడం అయితే నాకు తెలిసి చాలా సంవత్సరాల టైం అయితే పడుతూ ఉంటుంది కాబట్టి H1B వీసా మీద, L1 వీసాల మీద అమెరికాకి వచ్చినప్పుడు వాళ్ళ డిపెండెన్సీలు వచ్చేసి H4 అండ్ L2 వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎన్ని రోజులైతే అమెరికాలో జాబ్ చేయగలరు అంటే వాళ్ళ హస్బెండ్ ఎప్పటి వరకు అయితే ఆ జాబ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడో అప్పటి వరకు మాత్రమే వీళ్ళకు కూడా అమెరికాలో జాబ్ అన్నది ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ జాబ్ పోయింది,
సమ్ ఏదే ఒక రీజన్స్ వలన. వెంటనే వీళ్ళు కూడా జాబ్ లో నుంచి తొలగిపోవాలన్నట్లు, నాకైతే ఆగడి జాబ్ ఉంది కదా, అతనికి జాబ్ లేకుంటే ఏంటి నేను చేసుకుంటాను అనేటట్లు ఉండదు అన్నట్టు. వాళ్ళ మీద డిపెండెన్సీలో ఉన్నప్పుడు మీకు ఇక్కడ గవర్నమెంట్ ఆ ఫెసిలిటీస్ ఇచ్చింది కాబట్టి, నువ్వు ఎలాంటి జాబ్ చేసినా కూడా నువ్వు లీడర్ వాళ్ళ జాబ్ ఉన్నంత వరకు మాత్రమే నువ్వు కూడా అమెరికాలో జాబ్ చేయగలవు, అంతేకాని నీ అంతలో నువ్వైతే చేయలేవు. ఇన్ కేస్ నువ్వు కూడా చేయాలంటే నువ్వు కూడా H1 ట్రాన్స్ఫర్ అయిపోతేనే తప్ప నువ్వు చేయలేవు అన్నట్లు. సో అది కూడా బిగ్గర్ మిస్టేక్. ఎప్పటి వరకు అయితే హస్బెండ్ జాబ్ లో ఉన్నంత వరకు నువ్వు కూడా జాబ్ లో ఉండగలవు. ఇంకా నువ్వు H1 వీసా మీదనే ఉన్నావు, I-140 లాంటివి ఏమీ ఇట్లేవు. నువ్వు అమెరికాలో ఉండాలి అనుకున్నావు, సరే కంపెనీ మీద హోప్స్ పెట్టుకుని ఒక ఇల్లు ఎలాంటిదో కొనుక్కున్నావు అమెరికాలో. ఒక దరిద్రం డొట్టు సినారియో అనుకోండి, నీకు ఏదన్నా అయ్యింది ఎవరు కూడా లేదన్నా, ఇంకా నువ్వు అమెరికాలో ఉండడానికి ఉండదండి. నేను ఆల్రెడీ అమెరికాలో ఇల్లు కొనుక్కున్నా, అవన్నీ కూడా నడవవు. నువ్వు ఇమ్మీడియట్గానే ఇంకా నువ్వు అమెరికాని వదిలిపెట్టేసి ఇండియా రావాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి ఏదన్నా అయ్యింది అనుకోండి, లేదు అంటే వైఫ్ ఎవరైతే ఆ వీసా మీద అమెరికాకి వస్తారో వాళ్ళకి ఏదన్నా జరగకూడదు ఏదన్నా జరిగితే మీరు వెంటనే అమెరికాని వదిలేసి ఇండియాకి వెళ్ళిపోవాలి తప్ప ఫర్దర్ ఇంకా మీరు అమెరికాలో ఉండడానికి ఉండదు. నువ్వు ఇల్లు కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా కూడా ఇంకా నడవదు అన్నట్లు అక్కడ. ఇప్పుడు ఇంట్లో సినారియో ఏంటంటే మీ పిల్లలు ఇండియాలో పుట్టారు, మీరు అమెరికాకి వెళ్ళారు, అక్కడ బాగానే రన్ అవుతూ ఉంది, మీరు H1 వీసా మీదనే ఉన్నారు, మీరు గ్రీన్ కార్డ్ అలాంటివి ఏవి రాలేదు. మీ పిల్లలు కూడా స్టూడెంట్ వీసా లాగా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మ అమెరికాలో జాబ్ చేస్తుంది, మా నాన్న అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, సో నేను ఇక్కడే చదువుకుంటాను అంటే కుదరదు అన్నట్లు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీ పిల్లలు కూడా మన మాస్టర్ స్టూడెంట్స్ పిల్లలు ఎలా అయితే ఎన్రోల్ అవుతూ ఉన్నారో అమెరికాకి, సో అలాగే రావాల్సి ఉంటుంది తప్ప మీ మీద డిపెండెంట్ మీ పిల్లలు ఉండలేరు అన్నట్లు. అందుకోసమే చాలా మంది కూడా కష్టమో నిష్ఠూరమో అమెరికాలోనే పిల్లలను కనడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు అన్నట్లు, ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. సో ఇంకా చాలా మంది ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అమెరికాలో, పాప ఎంత కష్టపడుతున్నారు. ఆ కష్టం ఏనట ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఇక్కడ పుడితే వీళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు అంత కష్టమైన కూడా అమెరికాలో పడుతూ ఉంటారు. సరే ఇంకా పిల్లలే అమెరికాలోనే పుట్టారు, ఇంకా వాళ్ళు ఇక్కడ పుట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ లైఫ్ స్టైల్కి రానివ్వండి, ఇక్కడ వెదర్ కండిషన్స్కి ఇక్కడ అలవాటు పడిన తర్వాత వాళ్ళు అస్సలు ఇంకా ఇండియా రాలేదన్నట్లు, వచ్చినా కూడా అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు అన్నట్లు. వాళ్ళు చాలా మెంటల్గా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సరే ఇంకా వీళ్ళకి జాబ్ ఉన్నన్ని రోజులు అయితే ఇక్కడ పర్లేదు, ఇంకా వీళ్ళు జాబ్ లేదు అనుకోండి, వీళ్ళు వెంటనే కూడా ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుంది అంటే పిల్లలు ఉండొచ్చు అమెరికాలో, ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి, అంటే అమెరికాలో పుట్టిన వాళ్ళు కాబట్టి, బట్ పేరెంట్స్ ఉండకూడదు. అదే మీరు లేకుండా పిల్లలు ఉండగలరా? కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత 100% మీరు పోండి మేమే ఉంటామంటారు ఇక్కడ, ఎందుకంటే ఇండివిజువల్ అలవాటు పడతారు కాబట్టి, బట్ మీరు ఉండగలరా వాళ్ళు లేకుండా? సో అది కూడా పెద్ద బిగ్గర్ మిస్టేక్ అన్నట్లు. సో ఒక వీసాకి చాలా రకాల పాసిబిలిటీస్ ఉంటాయి అన్నట్లు, అంటే ఇటైతే ఏమవుతుంది, ఇటవుతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ప్రాబ్లమ్సే. ఉన్నన్ని రోజులు కూడా వీటి గురించి ఆలోచిస్తూనే ఉండాల్సి ఉంటుంది అన్నట్లు. ఇక్కడ అంటే అమెరికన్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్స్ వచ్చి అంతవరకు కూడా ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఆలోచిస్తూనే ఉండాల్సి ఉంటుంది. సో అంత పాజిటివ్గా ఏం వెళ్ళదు ఇక్కడ ఉన్నంత లైఫ్ మాత్రం. సో ఇంకా ప్రస్తుతం ఉన్న టైంలో ఏంటంటే ఆ గ్రీన్ కార్డ్ అలాంటివి రావాలి అంటే 60-70 సంవత్సరాలు, ఇంకా మనం ఉన్నన్ని రోజులు కూడా వస్తారో లేదో అనేది కూడా క్లారిటీ లేదు కాబట్టి, సో అది కూడా చాలా ఇబ్బంది అన్నట్లు. అసలు గ్రీన్ కార్డ్ వలన యూజెస్ ఏంటి, అసలు అది ఎట్లా వస్తుంది అనేసి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అమెరికాలో ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ అయినా చూడండి, ఆ తర్వాత చదివే చదువుకి చాలా ఖర్చు అవుతుంది మన ఇండియాతో కంపేర్ చేస్తే. సుమారు ఒక 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ ఇంకే కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది అన్నట్లు. అందువల్ల నేను కొంతమందిని చూశాను ఇక్కడ, వాళ్ళు ఇంటర్ వరకు ఇక్కడ చదివినా కూడా ఆ తర్వాత బీటెక్ అక్కడికి మన ఇండియాకి వెళ్ళే వాళ్ళని చూశాను అన్నట్లు నేను. సో ఆ టైంలో నేను ఏంటి వీళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఇప్పుడు అంటే, ఇంకా ఎట్లయినా మన బీటెక్ అంటే పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు కదా, సో చాలా మంది కూడా ఓన్లీ బీటెక్ ఆ టైంకి ఇక్కడ నుంచి ఇండియాకి పంపిస్తూ ఉంటారు అన్నట్లు వాళ్ళ పిల్లలని, ఎందుకంటే ఇక్కడ ఫీజెస్ తట్టుకోలేక అట్లా విపరీతమైన ఫీజెస్ ఉంటాయి. అండ్ ఇంక్లూడ్ ఏంటంటే నువ్వు ఉండే స్టేట్ను బట్టి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్న స్టేట్లోనే నువ్వు ఏదైనా కాలేజీకి పోతే ఒక రకమైన ఫీజు కట్టాలి, నువ్వు ఈ స్టేట్లో రాకుండా మళ్ళీ వేరే స్టేట్కి వెళ్తే అక్కడ ఇంకా విపరీతమైన ఫీజెస్ కట్టాలి అన్నట్లు. ఇంకా ఇండియాలో ఉత్తరే మనం తిని కూర్చొని ముచ్చట్లు చెప్పినా కూడా నడుస్తుంది, కానీ అమెరికాలో అట్లా ఉండదండి. తప్పకుండా కూడా ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే, ఇద్దరు వర్క్ చేస్తేనే ఆ ఫ్యామిలీ ఒక మినిమం గా నడుస్తుంది తప్ప, అలా రాకుండా ఇద్దరు కూడా వర్క్ చేయట్లేదు అనుకోండి, లేదంటే ఒక్కరే వర్క్ చేస్తున్నారు కూడా,
అంత సాఫీగా ఉండదు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ ఇంట్లో ఒట్టడి వర్క్ చేసినా కూడా వాళ్ళని కొంచెం హై లెవెల్ గా ఉన్నా కూడా ఇట్లా నడవదు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటది. అమెరికాలో అంత ఈజీగా బతకడం లేమన్నట్లు. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మరి ఏం బతకలేనప్పుడు ఎందుకు అని అనుకుంటే ఏమేం పాజిటివ్స్ ఉంటాయి అన్నది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో చాలా మంది దానికోసమే ఉంటూ ఉన్నారు కూడా. అండ్ ఇక్కడ మనీని ఏంటి అంటే సేవ్ చేసి ఉన్నప్పుడు ఆ మనీ మన ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క వాల్యూ పెరుగుతుంది, అంటే ఆ మనీ యొక్క వాల్యూ పెరుగుతుంది. అంతేగాని అమెరికాలో ఉన్నన్ని రోజులు ఆ వాల్యూకి మన దగ్గర ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అమెరికాలో ఉండే వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఇంకా మెయిన్ గా వచ్చేసి ఏంటంటే డ్రన్ కల్చర్ అండి. అమెరికాలో ఒక దరిద్ర బ్రొట్టుది అంటే ఆ డ్రన్ కల్చరే అన్నట్లు. దానివల్ల ఏంటి అంటే ఎంతో మంది చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కువగా ఇవి మన గ్యాస్ స్టేషన్స్లలో అక్కడ ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే అమెరికాకి వేరే వేరే దేశస్తులు చాలా మంది వస్తూ ఉంటారు. చాలా మంది ఏంటి అంటే అమెరికాకి మెక్సికన్ బార్డర్ అంటే లాటిన్ అమెరికా నుంచి వస్తూ ఉంటారు అన్నట్లు. వచ్చిన తర్వాత ఏంటంటే ఈ బార్డర్ దాటేసి వచ్చిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ ఏంటి అంటే కొన్ని రోజుల పాటు వాళ్ళని వదిలేసి లేదు అంటే జైల్లో పెట్టే సంథింగ్. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వచ్చిన రీజన్ అంటే ప్రాపర్గా ఉంటే వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వడం, వాళ్ళని అమెరికాలో ఉంచడానికి ట్రై చేస్తారు. సో చాలా మంది ఆ బార్డర్లు దాటి రావడం వాటి వల్ల ఏమవుతుంది అంటే చాలా మంది ఏంటి అంటే ఇంకా అలా ఇల్లీ దగ్గర వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రాపర్గా జాబ్ చేయలేరు అన్నట్లు. అమెరికాలో బయట ఎక్కడైనా కూడా నువ్వు జాబ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీతో ఒకటి మనం అప్లై చేస్తాం కదా జాబ్స్ కోసము, అందులోపల తప్పకుండా కూడా నువ్వు అమెరికాలో వచ్చేయడానికి లీడర్గా ఎలిజిబుల్ ఉందా నీకు అని చెప్పేసి తప్పకుండా ఒకటి ఉంటుంది. అందులోపల ఓకే అన్న తర్వాత నువ్వు నీ ఎస్ఎస్ఎన్ అన్ని చూపిస్తేనే నీకు బయట జాబ్స్ ఇస్తారు అన్నట్లు. సో ఇలా జాబ్స్ లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్వే అవ్వాలి అవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నట్లు. సో అందువల్లనే డార్క్ ప్లేసెస్ లో రానియండి, లేదు అంటే ఎవరు ఉండని చోట నలుగురితో పాటు మనం కూడా వర్క్ చేసే చోట జాయిన్ అవ్వాలి తప్ప ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న చోట అసలు జాయిన్ అవ్వకూడదు. ఇంకా అలా ఒంటరిగా జాయిన్ అయ్యే ప్లేసెస్ అంటే మెయిన్ గా వచ్చేసి గ్యాస్ స్టేషన్సే అండి. అసలు గ్యాస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఎందుకు వర్క్ చేయకూడదు అని చెప్పేసి నేను నాకు తెలిసిన రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగాయి, అవి ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ థింగ్ మనం అమెరికాకి వచ్చే మెయిన్ రీజన్ ఏంటంటే మనం వచ్చే టైంలో ఏమనుకుంటాం అంటే మనకి ఇంత శాలరీ వస్తుంది కదా, ఇందులోపల సేవ్ చేసుకోవాలి, ఇక్కడ మనీని సేవ్ చేసుకొని మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటే వస్తాము. కాకపోతే ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పటి సిచ్యువేషన్స్ అయితే చాలా చేంజ్ అయ్యాయండి. మీరు ఐ మీన్ ఇండియాలో ఉన్నప్పుడు అనుకోని వచ్చినట్లుగా ఇక్కడ ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నిటి కూడా విపరీతంగా ఖర్చులు అయితే పెరిగిపోయినాయి. మనం వేసుకున్న బడ్జెట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సెట్టే అవ్వదు అన్నట్లు. అసలు ఒక బిర్యానీ తినాలి అంటేనే రెండు రోజుల పాటు ఆలోచించాలి. ఏంటంటే ఇండియాలో ఉన్నంత విచ్చల విడిగా బతకడము, విచ్చల విడిగా తినడం రానివ్వండి, తారడం రానివ్వండి, మన ఇష్టం వచ్చినట్లుగా కూడా ఇక్కడ ఉండలేము. ప్రతి దానికి కూడా ఆలోచిస్తూ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ మన ఇండియాలో అలానే ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువైపోయాయి, తెలుగు కమ్యూనిటీస్, తమిళ కమ్యూనిటీస్, ఇలా ఎవరికి వాళ్ళకి చాలా కూడా ఉన్న మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు కూడా. నాకు అందులోపల ఏ ఫెస్టివల్ జరిగినా కూడా, టెంపుల్స్కి వెళ్ళినా కూడా నాకు ఎందుకో అంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు ఎందుకో అంత డెవోషనల్ ఫీల్ రాదు, అంత ఆర్టిఫిషియల్గా నడుస్తున్నట్లుగానే అనిపిస్తుంది అన్నట్లు, మన దగ్గర ఉన్నట్లు అనిపించదు అన్నట్టు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా శారీస్ సేమ్ ఉంటాయి, లైఫ్ స్టైల్ సేమ్, అందరూ ఒకే వీసాల మీద ఇక్కడికి వస్తూ ఉంటారు కదా. టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ బిహేవియర్ రానివ్వండి, అవన్నీ కూడా అంటే అంత ఆర్టిఫిషియల్ ఉంటుంది అన్నట్లు. నాకు నేను బాగా అబ్జర్వ్ చేశాను ఈ థింగ్. అసలు ఒక పూజారే ఇంకా వాళ్ళని సరిపోని తిరిగి లైట్ కానీ నాకు ఎందుకు అంత అనిపించదు అన్నట్లు. మన దగ్గర ఉన్నంత అనిపించదు ఈ ఫెస్టివల్స్ ఫీలింగ్ అయితే అసలే రాదు నాకు. ఇంకా నెగిటివ్లోకి వెళ్తే ఏంటంటే హాస్పిటల్స్ అండి. హాస్పిటల్స్ ఒక ఖర్చు మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నట్లు. అంటే ప్రతిదానికి కూడా అడ్మిషన్ ఫీజు దగ్గర నుంచి మొదలు పెడితే అందులోపల ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మన ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి అవైలబుల్గా ఉండరు అన్నట్లు. ఎందుకు అంటే ఇంకా చాలా టైం పీరియడ్ ఉంటుంది, చాలా వెయిటింగ్ చేయాలి. మనం ఏదన్నా వస్తే ఎమర్జెన్సీకి వెళ్ళాలి అంటారు అన్నట్లు. మన నార్మల్గా ఇండియాలో వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసి ఉండదు అన్నట్లు, నెలలు నెలల పాటు వెయిట్ చేయాలి. మనం ఎమర్జెన్సీకి వెళ్తేనే అది డబల్ త్రిబుల్ ఫీజు వేస్తాడు. నార్మల్గానే చాలా ఫీజు ఉంటుంది అంటే ఇంకా మనం ఎమర్జెన్సీకి వెళ్తే ఇంకా చాలా ఫీజెస్ తీసుకుంటారు అన్నట్లు. సో నాకు ఎందుకో మెడికల్ అంటే ట్రీట్మెంట్ బాగున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకుంటుంది. నేను చాలా మంది స్టూడెంట్స్ని చూశాను అన్నట్లు ఈ మధ్యలో.
వాళ్ళ మనకి ఏదన్నా అయినప్పుడు చూద్దాంలే, ఎవడు వెళ్తాడు ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి తట్టకుండా ఉంటున్నారు. పొరపాటున ఏదన్నా అయితే ఇతడికి వచ్చి సంపాదించేది రాకుండా మన ఇండియాలో ఉన్నది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలండి. సో చాలా మంది కూడా తీసుకోకుండా ఉంటున్నారు ఇక్కడ స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ అండి. అండ్ వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇక్కడ ఇంగ్లీష్ పిల్లలతోటి వాళ్ళతోటే ఉంటారు కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్ రాదన్నట్లు. ఈవెన్ మనం ఇంట్లో మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. సో మనం ఏం చేయాలి, మళ్ళీ తప్పకుండా వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. చాలా వరకు తెలుగు లాంగ్వేజ్ రాకపోవడం కానివ్వండి. అండ్ ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వెళ్ళారనుకోండి, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలుగు హిందీ అలాంటివి ఉంటాయి చూసారా, అవి చదవడం కానివ్వండి రాయడం కానీ రాదు. మిగతా పిల్లలతో వస్తే ఇంకా వెనకబడి ఉంటారు అన్నట్లు లాంగ్వేజెస్లలో. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇక్కడతో కంపేర్ చేస్తే మన ఇండియాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికి అడ్జస్ట్ అవ్వలేదు అన్నట్లు, దానికి సెట్ అవ్వలేదు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈ ఏజ్లో ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు ఓకే అయినా కూడా ఫిఫ్త్ క్లాస్ ఆ ఏజ్కి వచ్చి మళ్ళీ ఇండియాలో అంటే చదవాలి అంటే వాళ్ళు చదవడం రాదు కదా, మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోతారు అన్నట్లు. నేను అలాంటి వాళ్ళని చూశాను అన్నట్లు, మళ్ళీ ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పేసి వెళ్ళి ఒక 6-7 మంత్స్ ఉండి వాళ్ళ పిల్లలు ఇంత అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు, అక్కడ చదువుకి బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకటి అక్కడ అమెరికాకి వచ్చిన వాళ్ళని కూడా చూశాను నేను ఇక్కడ. సో అవి ఆ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకవైపు పాజిటివ్గా ఉన్నా కూడా అది కూడా నెగిటివ్ అన్నట్టు, ఎందుకంటే వాళ్ళకి మన సిస్టమ్తో సెట్ అవ్వలేదు అన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ అండి. ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది, మంచి అయినా చెడు అయినా ఫెస్టివల్స్ అయినా ఏదైనా మనం వెళ్ళలేము, వాళ్ళు రాలేరు. ఇన్ కేస్ మనకి ఏదైనా అయింది జ్వరము జలుబులు సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కూడా మనది మనమే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎవరు కూడా చేసే వాళ్ళు ఉండరు అండ్ పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అన్నట్లు, మనది మనమే చూసుకోవాలి కాబట్టి అది కూడా నాకు నెగిటివ్గానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పని మనుషులు కూడా ఎవరు దొరకరండి, వాళ్ళకు వచ్చే శాలరీస్ కూడా మన శాలరీస్ తోటి సమానంగానే ఉంటాయి. ఇక్కడ ఎవరు కూడా తక్కువేం రాదు కాబట్టి మనకి ఏదన్నా అయినా కూడా వెళ్ళి వెంటనే కూడా ఒక పనామని పిలిపించుకొని ఈరోజు ఇల్లు క్లీన్ చేయించుకుందాము సరే ఒక పనామని పెట్టుకుని ఏదైనా చేయించుకుందాం అనేటట్లు కూడా ఉండదు అన్నట్లు. సో అది ఎవరు కూడా హెల్ప్ ఉండదు అన్నట్టు, ఎవరు సపోర్ట్ ఉండదు, ఎవరిది వాళ్ళకే ఇంకా లీడ్ చేసుకోవాలి. అది ఒకవైపు పాజిటివే అన్నట్లు, అంటే మనది మనకే చాలా తెలిసి వస్తుంది అంటారు చూసారు. అదొకటి జరిగినా కూడా మరీ ఇంత అన్సర్టెన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎవరు లేరు అనేది ఉంటుంది చూసారు, అది మాత్రం నెగిటివ్గా అనిపిస్తుంది. అమెరికాల రోడ్లు అనేవి చాలా బాగుంటాయి కాబట్టి ఏమవుతుంది అంటే అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 120 అనే స్పీడ్ ఉందనుకోండి, అక్కడ నువ్వు 120 వెళ్ళాలి. అలా రాకుండా అంటే ఒక 10 అటు ఇటు ఒకవేళ నువ్వు 110 వెళ్ళినా ప్రాబ్లం లేదన్నట్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తక్కువలో వెళ్ళావు అనుకోండి, నీకు ఫైన్ వేస్తాడు అన్నట్లు. సో నేను నిదానమే ప్రధానం, నేను నిదానంగా పోతా అట్లా కుదరదు అన్నట్లు. ఇన్ కేసు హైరా ఉన్నప్పుడు కూడా హైరా వెళ్ళకూడదు. అంటే ఏంటంటే ఆ రోడ్డు యొక్క లిమిట్ ఎంత ఉంటే నువ్వు ఆ లిమిట్ను మెయింటైన్ చేయాలి. ఇలా ఆ టైంలో ఏంటంటే 2 కార్లు ఉన్నాయి, 2 120 స్పీడ్లో వస్తున్నాయి అనుకోండి, ఏదైనా ఇన్సిడెంట్ అవుతే ఇంకా అది మనం ఊహించలేమన్నట్లు. సో దానివల్ల ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్లలో చాలా మంది కూడా చూస్తున్నాను అన్నట్లు నేను కూడా న్యూస్లో. సో తప్పకుండా ఏంటంటే మనం రూల్స్ ఫాలో అవుతూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఫైనల్ ఏంటంటే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందండి. అన్ని చోట్ల అన్ని పాజిటివ్గానే ఉండవు, పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఆ వీడియోలో మాత్రం పాజిటివ్గా ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలో అసలు ఏం నెగిటివ్ థింగ్స్ ఉంటాయని చెప్పేసి నాకు అనిపించినాయి అన్నట్లు ఇవన్నీ. అందరికీ అనిపించాలని లేదు, బట్ నాకు అనిపించిన నెగిటివ్ థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.